లోకంకి స్వాగతం రోహింగ్యాల విషయంలో ఈ దేశంలో చాలామంది హృదయాలు ద్రవించిపోయి కరిగి కన్నీరైపోతుంటాయి వాళ్ళకి రకరకాల హక్కులు ఇవ్వాలని పౌరసత్వం కూడా ఇచ్చేయాలని వాళ్ళందరికీ ఈ భారత ప్రభుత్వము రకరకాల ఉచిత సహాయ పథకాలు ఇచ్చేయాలని చెప్పేసి కొందరు కుహనా సెక్యులరిస్టులు కుహనా మానవ హక్కుల మేధావులు మన దేశంలో చాలా మాట్లాడుతుంటారు రోహింగ్యాల విషయంలో వాళ్ళను వాళ్ళ సొంత దేశాల పంపించాలి అన్న ఒక మాట అన్నంత మాత్రాన సిఏ వంటి చట్టాలకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది మన హోనా సెక్యులరిస్ట్ శక్తులకి మన మతోన్మాద శక్తులకి మన పొరుగుదేశం బంగ్లాదేశ్ రోహింగ్యాల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఒక్కసారి చూద్దాం బంగ్లాదేశ్ లో దాదాపు కాక్స్ బజార్ అని దక్షిణ ప్రాంతంలో బర్మాని ఆనుకుని బర్మాలోని రఖాయిన్ స్టేట్ ఏదైతే ఉందో రఖాయిన్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి కాక్స్ బజార్ కి ఎక్కువ మంది రోహియా శరణార్థులు వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కాక్స్ బజార్ సరిహద్దు రఖాయిన్ సరిహద్దు ఆనుకుని ఉంటాయి కాబట్టి రఖాయిన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరూ కూడాను బంగ్లాదేశ్ లోకి వస్తారు కాక్స్ బజార్లో వాళ్ళ కోసము శరణార్థి శిబిరాలు అవి ఏర్పాటు చేయడం జరిగింది పది లక్షల మంది శరణార్థులు కాక్స్ బజార్లో ఉంటున్నారు పది లక్షల మంది రోహింగ్యాలు వాళ్ళని బంగ్లాదేశ్ శరణార్థులుగా పరిగణిస్తుంది శరణార్థులుగా పరిగణించిన తర్వాత వాళ్ళ కోసము టెంపరీ షెల్టర్స్ ఏర్పాటు చేసింది పది లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు ఈ పది లక్షల మందిని గత అనేక సంవత్సరాలుగా బంగ్లాదేశ్ భరిస్తూ వస్తుంది సౌదీ అరేబియా తరువాత మిగతా దేశాల నుంచి పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయంతో వాళ్ళకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆ శరణార్థి శిబిరాల పేరిట ఉన్నటువంటి ఆవాసాల్లో ఉంటున్నటువంటి రోహింగ్యాలు కాక్స్ బజార్లోను కాక్స్ బజార్ నుంచి నోవాఖాలి ఢాకా చిట్టగాంగ్ ఈ ప్రాంతాలకు అక్రమంగా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా విస్తరించడమే కాకుండా అక్కడ వాళ్ళు నేరపూరిత కార్యకలాపాలలో పాల్పడుతున్నారు స్మగ్లింగ్ చేస్తున్నారు బర్మాలో నిషేధితమైనటువంటి రోహింగ్యా సాలిడారిటీ సాల్వేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ శాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన రోహింగ్యా శాల్వేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు బంగ్లాదేశ్ స్థావరంగా పనిచేస్తూ ర్మాలో దాడులు చేస్తున్నారు వాళ్ళు ఆయుధాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సరఫరా చేయటమే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జహాదీ సంస్థలకు కూడాను సహాయం అందిస్తున్నారు ఇటీవల ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనలో రోహింగ్యాలు ఎనిమిది మంది బంగ్లాదేశీయుల్ని చంపేశారు దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వము వీళ్ళందరూ ఒకే చోట ఉన్నట్టయితే శాంతి భద్రతలకు భంగం అని చెప్పి వీలైనంతమందిని మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి రకాయిన్ స్టేట్లోకి పంపించే ప్రయత్నం చేస్తోంది చాలామందిని ఆ కాక్స్ బజార్ శరణార్థి శిబిరం నుంచి సముద్రంలో ఉన్నటువంటి భసాన్న చర్ అనేటటువంటి ప్రాంతానికి పంపిస్తోంది సముద్రంలో ఏర్పడినటువంటి ఒక ద్వీపం ఇది ఈ చిన్న ద్వీపం దాదాపు నలభై స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వాళ్ళ కోసం ఇల్లు కట్టించి హాస్పిటల్స్ స్కూల్స్ మసీదులు రకరకాల ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తుంది సముద్రంలో నవాఖాలి నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల లోపల సముద్రంలో ఉన్నటువంటి ఈ ద్వీపం భసాన్ ద్వీపంలోకి వీళ్ళను మొత్తం అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తుంది ఈ పది లక్షల మందిని కాక్స్ బజార్ నుంచి భాషాంచరికి పంపించటం కోసం ప్రభుత్వం ఇప్పుడు పడవలను ఏర్పాటు చేసి బలవంతంగా యువకులను ఆ తర్వాత ఉద్యోగాలు చేయగలిగే పనులు చేయగలిగేటువంటి వాళ్ళందరినీ కూడాను బలవంతంగా అక్కడికి పంపిస్తుంది ఫోర్సిబుల్గా దీనికోసము ప్రభుత్వము సైన్యాన్ని పెట్టి తుపాకుల నీడన వాళ్ళని పడవలు ఎక్కించి పంపిస్తుంది సో మానవ హక్కుల సంఘాలను ఉపయోగించుకుని ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ ద్వీపానికి మమ్మల్ని పంపొద్దు మమ్మల్ని కాక్స్ బజార్లో ఉండనివ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే కాక్స్ బజార్లో ఉన్నట్లయితే బర్మాలో యుద్ధం చేయడానికి వీలుంటుంది బర్మాలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేయడానికి వీలుంటుంది ఈ ఉగ్రవాదుల నెట్వర్క్ను మళ్ళీ పాకిస్తాన్ వరకు భారతదేశం మీదుగా విస్తరించడానికి వీలుంటుంది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అందుకు అంగీకరించటం లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటోంది వీళ్ళని ఈ బాసాన్ చార్ అనేటువంటి చార్ అంటే ద్వీపం ఈ ఈ ద్వీపం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ద్వీపం ఇది బంగ్లాదేశ్లో బాగా వరదలు వస్తాయి కాబట్టి ఈ వరదల సమయంలో వచ్చినటువంటి ఒండ్రుమట్టితో ఏర్పడ్డటువంటి లంక ప్రాంతం ఇది ఇది రెండు వేల ఆరులో ఏర్పడింది రెండు వేల ఆరుకి ముందు ఇక్కడ ఈ ద్వీపం ఉండేది కాదు ఈ ద్వీపం సాన్ ద్వీపని పక్కన ఇంకొక పెద్ద ద్వీపం ఉంది ఆ ద్వీపానికి ఆనుకుని ఈ కొత్త ద్వీపం భాషాన్చార్ ఏర్పాటైంది ఈ రెండు ద్వీపాలలోకి ఇప్పుడు రోహింగ్యాలను తరలించేందుకు సర్వసాధారణ బంగ్లాదేశీ ప్రజలకు ఇబ్బంది కలగగా కలగకుండా ఉండేందుకు తమ దేశ ప్రజలకు ఎటువంటి కష్టము రోహింగ్యాల వల్ల కలగకుండా ఉండేందుకు వీళ్ళందరినీ ఈ సముద్ర ద్వీపంలోకి పంపిస్తుంది సో బంగ్లాదేశ్ రోహింగ్యాలను తమ దేశానికి తమ దేశ భద్రతకు తమ రక్షణకు ఒక ప్రమాదంగా గుర్తించింది వీళ్ళ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల నష్టం జరుగుతుందని గుర్తించింది వాళ్ళందరినీ కూడాను ఐసోలేట్ చేయడానికి మిగతా సమాజం నుంచి వేరు చేయడానికి కఠినమైనటువంటి చర్యల్ని చేపట్టింది మన దేశంలో మాత్రము తమాషా ఏంటంటే బంగ్లాదేశ్లోని ఒక్క ఇస్లామిక్ సంస్థ కూడా ఈ రోహింగ్యాల తరలింపును వ్యతిరేకించలేదు ప్రపంచవ్యాప్తంగా రోహింగ్యాల గురించి మాట్లాడేటటువంటి సంస్థలు కూడా బంగ్లాదేశ్ చేపట్టినటువంటి చర్యల గురించి ఒక్క మాట మాట్లాడలేదు మన దేశంలో మాత్రం రోహింగ్యాలకు అల్లుళ్ళలాగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించి వాళ్ళకి రకరకాల డాక్యుమెంట్స్ కల్పించి ఇక్కడ ఓటు హక్కు కూడా కల్పించి వాళ్ళకు పాస్పోర్ట్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది వాళ్లను కాపాడే వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా తాము రోహింగ్యాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రోహింగ్యా ఒక ఇష్యూ అయింది కానీ కుహనా సెక్యులర్ శక్తులందరూ కలిసి రోహింగ్యాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళ పైన దాడులు చేశారు అదేవిధంగా జమ్మూలో రక్షణ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ సెంటర్స్ చుట్టూ రోహింగ్యా కాలనీస్ ఏర్పడ్డాయి వాళ్ళు ఉగ్రవాదులకు ఇస్తున్నారు జమ్మూలో జరిగినటువంటి మూడు నాలుగు ఆర్మీ క్యాంపుల జరిగినటువంటి దాడులన్నిట్లలో కూడా రోహింగ్యాల ప్రమాదం ఉంది కీలకమైనటువంటి జమ్మూకి హైదరాబాద్కి జైపూర్కి ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకి రోహింగ్యాలు వెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు కుహనా సెక్యులర్ శక్తులు అతివాద మతోన్మాద శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి మన దేశంలో వచ్చేటప్పటికి రోహింగ్యాలకు ఇంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంత సహాయం చేయడం కోసము మానవతా దృక్పథం పేరిట సంస్థలు పనిచేస్తున్నాయి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆ ద్వీపానికి తరలిస్తున్నారు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఈ రెండు నాలుకల ధోరణిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది బంగ్లాదేశ్ లాగా భారతదేశం కూడా రోహింగ్యాలను ఐసోలేట్ చేసి వాళ్ళను వాళ్ళ సొంత దేశానికి పంపించే దిశగా చర్యలు చేపట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి